ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరినీ కూడా రెండు బట్టలకు నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్పిసి సొరంగ మార్గాన్ని కొట్లాడి మొదలుపెట్టి 2000 కోట్లతోని 65% ఆ రోజు పూర్తి చేసుకున్నాం. బ్రాహ్మణ వేలవల్లి ప్రాజెక్టుని ఆ రోజు 75% పూర్తి చేసుకున్నాం. కానీ ఆ రోజు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మన మీద కక్ష కట్టి నా మీద కోపంతోని నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఈ ఫ్లోరైడ్ జిల్లాని మూసి కోటి మంది వదిలిపెట్టే వ్యర్థాలు ఫ్యాక్టరీల వ్యర్థాలతో మన జీవితాలు నాశనం అవుతున్న నలవనని పగబట్టి ఆ ప్రాజెక్టులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే మళ్ళా రాజశేఖర రెడ్డి లాగా ఈరోజు నాకు మంత్రి అయిన తెల్లారే నీ ఎస్ఎల్బిసి నీ బ్రాహ్మణ వెళ్ళేలా పూర్తి చేసుకో నీకు నేనున్నానని చెప్పి మాటిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు మన జిల్లాకే చెందినవారు డిప్యూటీ సీఎం గారు కూడా అండగా ఉంటూ ఆ ప్రాజెక్టులన్నీ కూడా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మిషన్ బోరింగ్ ఆగిపోయి ఎప్పుడో ఆగిపోయింది ఖరాబ్ అయి నన్ను గవర్నమెంట్ పైసలతో అమెరికా పంపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి సీఎం గారిని ఒప్పించి సీఎం గారు కూడా పొయ్యికి ఆ కంపెనీతో మాట్లాడి ఈరోజు 2వ బోరింగ్ మిషన్ కూడా రిపేర్ చేస్తున్నాం. వచ్చే నెలలో జనవరి 2 చివరిలో పూర్తి చేపించి మరో సొరంగాన్ని మొదలు పెడితే 2 సంవత్సరాలలో కాకపోతే ఇంకా 3-4 నెలలు ఆలస్యమైనా దాన్ని పూర్తి చేపిస్తానని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈరోజే బ్రాహ్మణ వెళ్ళే ప్రాజెక్టు కూడా అది కూడా ఫ్లోరైడ్ మండలం నగరకెళ్ళు 400 కాన్సెన్సీతో 100,000 ఎకరాలు నీళ్ళిచ్చే ప్రాజెక్టు దానికి కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన చేసి రైట్ లెఫ్ట్ కెనాలు చేసి 3-4 మాసాలలో అక్కడ కూడా 100,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎల్పిసి సొరంగం మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు మనకు దేశంలో ఏ రాష్ట్రంతో పోటీ కాదు ప్రపంచంతో పోటీ అని చెప్పి ఈ సొరంగం పూర్తి అయితే మన గౌరవ మంత్రి గారే కాదు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పొడవైన సొరంగం దాన్ని చూడడానికే 1000,000 మందిగా వస్తారు. 400,000 ఎకరాలకు శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారమే కాదు సాగునీరు తాగునీరు ఇచ్చే సొరంగం అది. దాన్ని అందుకనే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రివ్యూ చేస్తూ దాన్ని పూర్తి చేయబోతున్నారు. అందుకనే సొరంగ మార్గానికి 2RR అని పేరు పెట్టుకున్నాను నేను, రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి గారని. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేస్తే వీరు ప్రారంభించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా 2 సంవత్సరాలు దాన్ని పూర్తి చేపిస్తామని మీ అందరికీ. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి సొరంగం ఎక్కడ లేదు. ఎన్నికల ముందు దేవరకొండకు వచ్చి కేసీఆర్ గారు 2014 ముందు ఇక్కడనే కూర్చేసుకొని కూర్చుంటా దీన్ని వెంటనే పూర్తి చేస్తా అని చెప్పి కూలిపోయే కూలేశ్వరాన్ని కట్టిండు, అంటే కాళేశ్వరం అది కట్టిండు కూలిపోయింది 173,000 కోట్లు. ఒక 2000 కోట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే, 300-400 కోట్లు ఇస్తే బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్ట్ అయిపోతుండే. మన జిల్లా అంటే అంత కసి. ఆ కసినే మన ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఒవ్వరు కూడా 50,000 తక్కువ మెజార్టీ లేకుండా గెలిపించిందంటే మీరు మన జిల్లాని ఎంత నష్టపరిచిండో, మన జిల్లా అంటే ఎంత అసహించుకుండా కేసీఆర్ పరిపాలన చూసాం. అందుకనే ఈరోజు మీ అందరు కూడా నేను ఎక్కువ మాట్లాడాలంటే రోజు సీఎం గారితోనే ఉంటాం, ఎప్పుడు కలుస్తుంటాం. ఈరోజు 4 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అన్ని పనులు మీ దగ్గర కనగలు మండలంకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీకు జూనియర్ కాలేజ్ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? 4 గంటలకు వస్తున్నారు 40 కిలోమీటర్లకెళ్ళి. దానికి అడగగానే కారులో పెద్దపల్లికి పోయేటప్పుడు హెలికాప్టర్లు అడగంగానే తిప్పొర్తి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, అడగంగానే 2 జూనియర్ కాలేజీలు ఇచ్చి వచ్చే సంవత్సరం వెళ్ళి దాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ 300 కోట్లతో మెడికల్ కాలేజీ ఓపెన్ చేసుకున్నాం, 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో తప్పకుండా ఈరోజు మొదటి సంవత్సరం నుంచి వారు ముఖ్యమంత్రి అయి తప్పకుండా మనకు
డెంటల్ కాలేజీ కూడా ఇస్తారని చెప్పి వారు హామీ ఇచ్చే అవసరం లేదు. వెంకరెడ్డి గారు పోయి అడిగిందంటే అన్న నీకు ఏదంటే కావాలంటాడు. నాకు అదే అంటాడు, నువ్వు తెలంగాణ కోసం అందరూ పదవులు వదిలిపెట్టి మళ్ళా బై ఎలక్షన్లు వస్తే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసి మళ్ళా పదవి తీసుకోలేదు, నీ కాన్స్టిట్యూన్సీకి నష్టం జరిగింది, నీకు తప్పకుండా అండగా ఉంటానన్నాడు. డెంటల్ కాలేజీతో పాటు మా అందరూ కూడా ప్రేమించి పూజించే లతీఫ్ షా ఖాద్రి ఘాట్ రోడ్ కూడా ఇవాళ ఉదయమే జీవో ఇచ్చి మనం ఎప్పుడు కూడా దర్గాకు లక్షలాది మంది పోతుండం. పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళు పైకెక్కలేరు. దానికి కూడా 140 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కడికి కూడా మీకు మాటిస్తున్నాను, నేను తప్పకుండా మీ అందరినీ మన కాన్స్టిట్యూన్సీ కాదు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బట్టి గారు పాదయాత్రలో మన జిల్లా అంతా చూసిండు, వారి సహకారం ముఖ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో శివన్నగూడెం ప్రాజెక్టు కానీ బస్మాపూర్ కానీ గంధమల రిజర్వాయర్ పూర్తి చేసి ఇప్పటికే సాగర్ నీళ్లతోనిది ఈరోజు మనం మిర్యాలు కూడా కోదాడు హుజూర్నగర్ సాగర్ కాన్స్టెన్స్ నీళ్ళు వస్తున్నాయి. ఈ 8 కాన్స్టెన్స్లకు సాగునీరు లేదు. మనకు బోర్ వేస్తే 1500 ఫీట్ నీళ్లు పడవు, పడ్డా పచ్చడి డ్రైనేజీ నీళ్లు మూసి నీళ్ళు వస్తాయి. ఎన్నికల ముందు మనకు హామీ ఇయ్యలే గౌరవ ముఖ్యమంత్రి గారు, కానీ ఇవాళ పట్టుబట్టి 40 లక్షల మంది పిల్లలు ప్రజలు మూసితోని డ్రైనేజ్ కలుస్తుంది, హైదరాబాద్లో ఇండస్ట్రీస్ కలుస్తాయి, మన ఆరోగ్యాలు బాగు, క్యాన్సర్ రోగాలు 30 ఏళ్ళకే 60 ఏళ్ళుగా కనబడుతూ ఆ కంపు వాసన రోగాలతో బతుకుతామని. మూసి ఎక్కడ పుట్టింది? వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లాలో కృష్ణానదిలో కలిస్తే దాన్ని కంకణం కట్టుకొని మన 40 లక్షల మంది జీవితాలకు ఒక బతుకు ఆశనిచ్చిన ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున, ఎందుకంటే మీరు తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండో, సంవత్సరంలో మనం ఏం చేసినామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు కాబట్టి నేను నా కాన్స్టిట్యూన్సీతో పాటు నల్గొండ జిల్లా మంత్రిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండని బంగారు కొండగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము ఒకటి నల్గొండ అంటే పోరాటాల గడ్డ, రజాకారులను తరిమికొట్టి మనను పోరా రావి నారాయణ రెడ్డి లాంటి పోరాట చేయడం చూసినాం మనం. మల్లు స్వరాజ్యం 6 రూట్ల కమలాదేవి, 6 రూట్ల రామచంద్రారెడ్డి, ధర్మభిక్షన్ లాంటి వారు వచ్చి చూసినాం మనం. అలాంటి శ్రీకాంతచారి మలిదశ ఉద్యమంలో ఉద్యమానికి నాంది అయి తెలంగాణ రావడంలో ఆయన ప్రాణాలు వదిలిపెట్టుకున్నాడు. అలాంటి జిల్లాని ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లా ఇది. తప్పకుండా పెద్దలందరి సహకారం, మంత్రులందరి మన హెల్త్ మినిస్టర్ సహకారంతోనే ఇలా ఇంత మంచి హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు, మెడికల్ కాలేజ్. దానికి మన దామన్న అన్ని విధాలుగా సహకరించి పూర్తి చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా చెప్తున్నాను, నా విజ్ఞప్తి మీ అందరికీ, వచ్చే ఎన్నికలునే సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మళ్ళా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఒక్కొక్కరిని చిత్తుగా ఓడగొట్టినామో మళ్ళా అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని ఎలక్షన్లు కూడా గెలిపించి ఈ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వంలో మంత్రులకు అండగా ఉండండి. ఈ 4 ఏళ్ళే కాదు, 5 ఏళ్ళు కూడా మళ్ళా వచ్చే అధికారం మనదే. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడితే నా గొంతు దండిగా ఆ సమయం వేస్తూ, ఎందుకంటే కేసీఆర్ అని మనిషి లేనే లేడు. ఆయన సంవత్సరం ఓడిపోతే పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారా? 30 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. అదే మా బట్టన్న 5 ఎమ్మెల్యేలు ఉన్నా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని గల్లబడి నిలదీసి ప్రజల కోసం పాదయాత్ర చేసిన నాయకుడు, 30 ఎమ్మెల్యేలు ఉండి ఇప్పటికి బయటికి రాడు. హరీష్ కేటీఆర్ మాట్లాడతారు ఏ హోదాలో, హరీష్ రావు ఏమో కేటీఆర్ మామ అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యిండు, కేటీఆర్ ఏమో వాళ్ళ నాయన నాయకుడు కాబట్టి ఎమ్మెల్యే అయ్యిండు. నేను అలాగే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబంలో పుట్టి ప్రజల కష్టాలు చెప్పి ఈ స్థాయికి వచ్చినాం. అందుకనే మీ అందరు కూడా ప్రజాపాలన అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా ఇంకా మన నాయకులు మాట్లాడేది ఎక్కువ
మీకు ఎక్కువ ఇబ్బంది పడ్డాయి, ఎందుకంటే చాలా సేపు అయినాయి. ఆయన ఒకటి సంవత్సరం దీనికి ముఖ్యమంత్రి గారు చాలా మంది మంత్రులు అడిగిన మన నల్గొండ పోరాటాల జిల్లాకు వచ్చిండు, నా కాన్స్టిట్యూన్సీకి వచ్చింది కాబట్టి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ